హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బీరకాయ ఎండ్రాయిలు కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. బీరకాయ ఇష్టపడిన వాళ్ళు ఈ విధంగా ఎండ్రాయిలు వేసి కర్రీ చేసి పెడితే తప్పకుండా ఇష్టపడతారు. దానికోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఎండు రొయ్యలని ఈ విధంగా కడిగి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి. అలానే బీరకాయని కూడా ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎండురాయిల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఎండురాయిలు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు కూడా, బీరకాయ ముక్కలను కూడా దీనిలో యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా బీరకాయని ఎండురాయిల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీనిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. అలానే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. దీనిలో వన్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కూడా దీన్ని బాగా కలుపుకోవాలండి. దీనిలో వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా బీరకాయలు ఉండే వాటర్తోనే మనకు కర్రీ అంతా కుక్ అవుతుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.